వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేను చపాతి చేస్తున్నానండి. చపాతీలోకి ఇది కర్రీ చేస్తున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా నేను కాబోలి శనగలు అనేది నానబెట్టుకున్నాను. ఇది కొంచెం కర్రీ ఎక్కువగా చేసుకోండి, ఎందుకంటే చాలా ఇష్టంగా తింటారు, టేస్టీగా కూడా ఉంటుంది. నేను దీన్ని కుక్కర్లో చేస్తున్నానండి, చూడండి. కుక్కర్ స్టవ్ ఆన్ చేసేసి కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి నేను లవంగాలు, యాలక్కాయలు, దాల్చిన చెక్క, నెక్స్ట్ ఇది బిర్యానీ ఆకు ఒకటి వేసాను. ఇది వేగిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసాను. అవి కూడా వేగిపోయిన తర్వాత టమాటో ముక్కలు, టమాటోలు ఒక రెండు కట్ చేసి వేసేసాను అనమాట. అవి కూడా మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు వేయాలన్నమాట. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీరు నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందనేది. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అప్పటికప్పుడుగా దంచి వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. అది కొంచెం మగ్గిపోయిన తర్వాత టమాటో, దాంట్లో కొంచెం పసుపు వేయాలి. పసుపు కూడా వేసిన తర్వాత మనకు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు అనమాట, ఆలుగడ్డ ముక్కలు అంటే బంగాళదుంప మామూలుగా వేసేసుకోండి. అవి ముందుగా ఉడకబెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం కాబోలి శనగలు ఉడకాలి కాబట్టి మనం 5-6 విజిల్స్ అనేవి పెట్టుకుంటాము. 5 విజిల్స్ పెట్టుకోవాలి అందుకోసం అని చెప్పేసి. ఆలుగడ్డ కూడా ఉడికిపోతుంది, బంగాళదుంప కూడా అదే టైంలో ఉడికిపోతుంది కాబట్టి మనకి ఈజీగానే అవుతుంది. ముందుగా ఉడకబెట్టుకునే ప్రాసెస్ అనేది దీనికి లేదు. దీంట్లో కాబోలి శనగలు, నానబెట్టుకున్న కాబోలి శనగలు కూడా దీంట్లో వేసేసాను. తెల్ల శనగలు అండి ఇవి, లావుగా ఉంటాయి చూసారా. అవి మొత్తం వేసేసిన తర్వాత కొద్దిగా కలుపుకొని దీంట్లో సాల్ట్, ఉప్పు వేసేసాను సరిపోను. నెక్స్ట్ వచ్చేసి కారం కూడా వేసేసాను. కారం కూడా మనం లైట్గా వేసేసుకుంటే బెటర్, ఎందుకంటే కర్రీ ఎక్కువగా తినొచ్చు కాబట్టి లైట్గా వేసేసాను నేనైతే. ఇది చాలా కలర్ఫుల్గా కాదండి, చాలా బాగుంటుంది కూడా, చూడడానికి కూడా భలే కలర్ఫుల్గా ఉంటుంది. దీంట్లో వాటర్ వేసేసుకోండి, ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసేసుకొని కుక్కర్ పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ రానివ్వాలన్నమాట. 5 విజిల్స్ రానిచ్చిన తర్వాత స్టీమ్ పోయిన తర్వాత చూస్తే వాటర్ అన్నీ పీల్చేసుకుంటుంది, ఎందుకంటే మనం దీంట్లో వేసింది శనగలు, శనగలు కాబట్టి స్టీమ్ అయిపోయిందండి. తీసేసాను 5 విజిల్స్ వచ్చిన తర్వాత. చూడండి ఎలా గట్టి పడిందో కర్రీ. ఇలా గట్టిగా కావాలంటే ఉంచేసుకోవచ్చు, అలా తినలేము అనుకున్నప్పుడు మాత్రం కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ కలపండి. అప్పుడు మనకు ఆలుగడ్డ ముక్కలు అనేవి ప్రెస్ అవుతాయి కదా, గ్రేవీ వచ్చేసింది అన్నమాట. దీంట్లో నేనైతే వాటర్ వేసేస్తున్నాము ఒక గ్లాసు. కొద్దిసేపు స్టవ్ మీద అలా ఉంచితే చాలు ఫ్రెండ్స్, వెంటనే గట్టిపడిపోతుంది. గట్టిపడిపోతుంది అంటే కొంచెం దగ్గరగా అవుతుంది. శనగలు ఉడికాయా లేదా అనేది చూస్తున్నాను, చక్కగా ఉడికాయి. దీంట్లో కొంచెం మసాలా వేసేసుకోవాలి. మసాలా అంటే నేను ధనియాల పొడి వేస్తున్నాను, మీకు ఏదైతే ఏ ఫ్లేవర్ అయితే నచ్చుతుందో ఆ మసాలా వేసేసుకోండి. ఇంతే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది. ఇది కొద్దిసేపు స్టవ్ మీద అలా ఉంచేసి ఆ తర్వాత దింపి చపాతీతో సర్వ్ చేసుకోవడమే. ఎంత టేస్టీగా ఉంది అంటే చాలా చాలా బాగుంది. నేను మామూలుగా ఇంట్లో ఇలా చేస్తూ ఉంటాను, వెరైటీగా ఉండాలని చెప్పేసి. చాలా టేస్టీగా అంటే చాలా చాలా టేస్టీగా ఉంది. ప్రాసెస్ కూడా ఏం లేదు, ముందుగా ఉడకబెట్టుకునే ప్రాసెస్ కూడా ఏమీ ఉండదు కాబట్టి ఈజీగా చేసేసుకోండి. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.